కోరేగడ్డ నివాసితులకు న్యాయం చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో కోరేగడ్డ నివాసితులకు నష్టపరిహారం చెల్లించాలని నిరసన చేపట్టారు. పోడు సాగుదారులకు అందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో 22 గ్రామాలకు సంబంధించి 7000 ఎకరాల భూమి కోల్పోయి 2500 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఆ నిర్వాసితులందర్నీ కోరగడ్డ అనేటువంటి సాహసిద్ధంగా ఏర్పడినటువంటి భూములు సాగు చేసుకునేటువంటి పేదలు వాళ్ళందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలా పరిహారం ఇవ్వకుండా సీతమ్మ సాగర్ కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించి దాన్ని వేగవంతం చేసేటువంటి ప్రభుత్వ చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మీరు పరిహారం ఇవ్వకుండా పనులు అలాగే కొనసాగిస్తే మేము ఖచ్చితంగా ఈ నిర్వాసితులందరితో కలిసి ఆ పనులన్నింటినీ అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే 5000 కుటుంబాలు 17960 ఎకరాల సాగు భూమి పోడు భూమి ఈ మండలంలో పేదలు గిరిజనులు దళితులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సూచన మేరకు 2021 నవంబర్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, అయినా వాటికి హక్కుపత్రాలు ఇవ్వలేదు. వెంటనే ఆ భూములన్నింటికీ హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే దళిత బంధు, ఇవాళ దళిత బంధుని రాజకీయ బంధుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది. గ్రామ సభల ద్వారా అర్హులైన ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలని చెప్పి సిపిఎం కోరుతా ఉంది. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అలంకార ప్రాయంగా ఈ మండలంలో నడుస్తూ ఉన్నాయి, వాటన్నిటిని పూర్తి చేయాలి. అట్లాగే దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్థలం ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చర్ల బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక మండల కేంద్రంగా ఉంది, ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయాలి. చర్ల జూనియర్ కాలేజీలో 6-700 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటున్నారు. వాళ్ళకి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి మండల వ్యాప్తంగా 1 లక్ష రూపాయల ఉపాధి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని చెల్లించాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం. అధికారులు స్పందించకపోతే దశల వారీగా ఈ సమస్యల మీద సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.